ఆర్థిక న్యూస్. మన రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చెరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది, రిసీవర్ తల కేంద్రంగా పెట్టి ఏం వినపడుతుందో విను. మీ కోరాప్ చెప్పేది వినండి, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ని ఎలా కొనాలో చూస్తాను. ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వేటు చేస్తున్నారేంటి అంటే, క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడన్నమాట. ఏం చేస్తున్నాడు లోపల? అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటే ఇక్కడ కూడా నీళ్ళు రాట్లేదా? మీరేంటే ఇద్దరు ఒకే పనులు వచ్చినారా? ఇద్దరు ఎలా కూకుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. ఇదిగో నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు, ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగో బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీ ఫోన్ చేసి తినేస్తున్నారు, యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడికాపులు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి, నన్ను వెళ్ళిపోవాలి. అమ్మ 10 కోట్ల ఇదేం కోకుడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నుంటే మాట్లాడతాడు కదా, మాట్లాడే మాట్లాడ. హలో ఏమండే, ఈ ఆముదల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏ చెడ్డ గాని ఆముదాల వరుసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా, ఎక్కడైనా వేసా రింగ్ రోడ్ అంటే జనం ఇప్పించి. రింగ్ రోడ్ మా ఊర్లో రోడ్ ఏదైనా చూడడానికి పక్కన కానీ వేరే రోడ్ కాదు. అసలే బోల్డ్ డిమాండింగ్ లో ఉన్నా 10 కోట్లు ఇస్తారో వెళ్ళిపోమంటారా? జనతా కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. అదే సార్, మన ఎలక్షన్ లో పార్టీ తెగతిట్టారు కదా. ఓహో అదా, అసెంబ్లీలో తిట్టుకునే ముందు అందరం కలిసి కాపీలు తీల్తావుతామా? మరి హోలీ పండి కోల మీద వాళ్ళు రంగులు వేసుకుంటావా? ఆ తర్వాత కడిగేసుకుంటాం కదా. అవును, ఇది అంతే. ఓడేట్ చేసినా 8 ఊసినా కడిగేసుకోగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అలా కడుక్కోవడంలో అనుభవజ్ఞులైన రాజకీయ ఉత్తండలు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో. మరి అందుకే జేసీ మీ జాతకాంతరం చూశారుగా, కనీసం మిగిలిన ఇద్దరినైనా ఎలాగైనా పట్టుకోండి. అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమనండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో మరో తాజా వింత మలుపు. సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా అమ్ముడుపోయారు. ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. కోపంతో మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెంటేశ్వర గారికి స్వాగతం. సుస్వాగతం. సరే సరే, మీరు కూర్చోండి. సరే కూకుంటాను, మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి, అడవి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేంటి? ఉండబోయే అడిపోడా. చూడండి సార్, రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి, వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి, గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి, ఇప్పుడు నా గత ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి ఏంటి? ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు తట్టుకున్నట్టు ఏమిటి గోళా? అరే, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో, వచ్చినా మనకు మద్దతిస్తాడో లేదని టెన్షన్ తో నేసొస్తూ ఉంటే మధ్యలో మీ గోల ఏమిటయ్యా? డెఫినెట్ గా సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు. మనకే సమయం మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావాల్సింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరు పంచుకోక మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకునే, మీ దగ్గర ఉన్న హోమ్ శాఖ నాకు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే ఎలా టక్కన ఇచ్చేయడానికి. మిలిటరీలో సారాజహాసే అచ్చాని పాయింట్ అంత తేలిక కదమ్మా హోమ్ శాఖ డీల్ చేయడం. రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు హోమ్ శాఖ అడుగుతున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఆ మాత్రం తెలియదండి, నీళ్ళలోంచి. మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు? ఇదిగో అవన్నీ నాకు తెలియవయ్యా, స్విచ్ చేస్తే బలు పెరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా? కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు. కానీ నేను ఐఐపిఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్, కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని
ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోంశాఖ గురించి, 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోంని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంటే. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రేహౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, ఎఫ్ఎస్ఎల్, మెడికల్ మిసిలీనియన్స్ 6,464. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.